వాళ్ళ టెర్మినల్లో ప్రైవేట్ టెర్మినల్లోకి వచ్చేసి వాళ్ళు శోధన చేయడం అంతా కూడా మొదలుపెట్టారు. అక్కడ ఒక బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్, ఆ కంటైనర్ ఇక్కడ సంధ్యా మరీన్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ వాళ్ళది, వాళ్ళ ప్లేస్ చేసిన ఆర్డర్ అండి. దానికి సంబంధించిన కంటైనర్లో సస్పీషియస్ డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంటర్పోల్ నుంచి ఏదైతే అలర్ట్ వచ్చిందో దాని మీద సిబిఐ బృందం ఇక్కడ వైజాగ్ రావడం జరిగింది. అండ్ వాళ్ళు దాని మీద ఇప్పుడు మొత్తం పరిశోధన చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే, దాంట్లో లోకల్ వైజాగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అక్కడ ఉండటం వల్ల అక్కడ డిలే అయిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది. అది అవాస్తవం. అసలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, లోకల్ పోలీస్ నుంచి డాగ్ స్క్వాడ్కి రిక్వెస్ట్ పెట్టారు. వాళ్ళు చేసిన రిక్వెస్ట్ మీద మా దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ పోర్ట్ ట్రస్ట్కు వెళ్ళటం జరిగింది. తర్వాత నేను కూడా అక్కడ వెళ్ళినాను, వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి విషయాలు కనుక్కున్నాను. అంతవరకే కానీ దాని తర్వాత వాళ్ళకు ఈ డాగ్ స్క్వాడ్ అవసరం లేదని చెప్పి అక్కడ ఉన్న డిఎస్పి సిబిఐ, తర్వాత అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పి కస్టమ్స్ సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది. దాని మీద వెంటనే రిటర్న్ వచ్చేసినాము, కానీ అక్కడ డిలే అని చెప్పేసి ఏమీ జరగలేదు. తర్వాత ఆ పదం ఏదైతే వాళ్ళు సిబిఐ వాడారో అదంతా కూడా వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ అండి. దాంట్లో మా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు ఇంటర్ఫేర్ కాలేదు. గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు అక్కడ వెళ్ళి ఇంటర్ఫేర్ కాలేదు. సో ఇది ఒక స్పష్టత తీసుకురావడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తర్వాత మన వైజాగ్ సిటీలో నార్కోటిక్స్ మీద మేము అసలు ఉక్కు పాదంతో ఆర్ వెరీ వెరీ ఫర్మ్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ కర్బింగ్ ది ఎన్డీపీఎస్ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ వైజాగ్ సిటీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీరు లాస్ట్ 5 ఇయర్స్ డేటా అంతా తీసుకుంటే మీకు తెలిసిపోతుంది. చాలా గట్టిగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని గవర్నమెంట్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేసిందో వాళ్ళ సహాయం, తర్వాత లోకల్ పోలీస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వీళ్ళందరి సహాయంతో ఏకర్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ కల్టివేషన్ విచ్ వాజ్ అదర్వైజ్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏరియా, ఇన్ ద ఏమంటారు ఏజెన్సీ ఏరియాలో, ఆల్ దట్ హ్యాస్ బీన్ క్లియర్డ్ ఆఫ్ అండి. శాటిలైట్ పిక్చర్స్ హవ్ ఆల్సో బీన్ టేకన్ అండ్ డాక్యుమెంటరీ టు దాట్ ఎఫెక్ట్ దట్ బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ వెన్ ద ఆపరేషన్ వాజ్ స్టార్టెడ్ వాట్ వాజ్ ద ఏరియా విచ్ వాజ్ అండర్ కల్టివేషన్ ఆఫ్ గాంజా అండ్ మా ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు గంజాయి ఎంత ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా శాటిలైట్ ఇమేజ్ బై ఇండిపెండెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ ద్వారా డాక్యుమెంట్ చేసి పెట్టుకున్నామండి. సో ఇప్పుడు నిన్న కూడా ఏదైతే గాంజా 210 కేజీస్ గాంజా ఏదైతే సీజ్ చేసినామో ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒరిస్సా అంటే మల్కాన్గిరి ఆ డెన్స్ ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ ఒరిస్సా బార్డరింగ్ ఒరిస్సా అక్కడ నుంచి ఇదంతా కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే పట్టుకున్న వ్యక్తులే చెప్తున్నారు, పట్టుకున్న నిందితులే వాళ్ళే చెప్తున్నారు. దే ఆర్ కన్ఫెషన్ దే ఆర్ టెలింగ్ దాట్ ఇట్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ కోరాపుట్ ఆర్ మల్కాన్గిరి ఆర్ జైపూర్ డిస్ట్రిక్ట్. సో ఈ విధంగా అక్కడ నుంచి వస్తుంది. అది కూడా వైజాగ్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ నుంచి ట్రాన్సిట్ సులభంగా ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నారు. ఎందుకంటే ట్రైన్ కనెక్షన్ బస్ కనెక్షన్ అంతా కూడా ఇక్కడ నుంచి ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఆ రిస్క్ తీసుకొని ఈ గాంజా స్మగ్లర్స్ అందరు కూడా వాళ్ళ ఇంట్రోగేషన్ రిపోర్ట్లు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా వైజాగ్ సిటీ ఈజ్ అదర్వైజ్ అ వెరీ సేఫ్ సిటీ. ఇక్కడ గాంజా కన్సంప్షన్ కానీ గాంజా ఏదో ఆర్గనైజ్డ్ క్రైమ్ రూపంలో వైజాగ్ సిటీలో జరుగుతున్నట్టు లేదు. అది కాకుండా సింథటిక్ డ్రగ్స్ అయితే అసలు లాస్ట్ 2 ఇయర్స్లో వీ హ్యావ్ కమ్ డౌన్ వెరీ హెవీలీ. వీఆర్ వెరీ స్ట్రిక్ట్లీ మానిటరింగ్ ది పబ్స్ and their licenses. We are also checking them in the odd hours and whether the conditions are being fulfilled. We are also taking samples of whatever is being served there and things like that. So aa vidhanga gatti niga untundi, the likely places where drugs can be used. Adhe vidhanga schools colleges lo kuda gattiga నిఘా పెట్టుతున్నాము. ఆ వార్డెన్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాము. అది కాకుండా సర్ప్రైజ్ చెక్స్ ఆర్ ఆల్సో బీయింగ్ క్యారీడ్ అవుట్ అండ్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఫౌండ్ కన్స్యూమింగ్ గాంజా, వీ హ్యావ్ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది వార్డెన్స్ యాజ్ వెల్ యాజ్ ది కాలేజెస్. వాళ్ళందరినీ కూడా గట్టిగా చర్యలు తీసుకోవడం జరిగింది.
నిన్న జరిగిన 210 కేజీ గాంజా సీజర్లో ఆ ఇల్లు అంతా కూడా స్వాధీనం చేయడం జరిగింది అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్. ఆ ఎన్డీపీఎస్ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారంగా ఇల్లు కూడా ఏ ఇంట్లో అయితే వాళ్ళు స్టోర్స్ చేసుకున్నారో ఆ రెండు ఇల్లు కూడా, ఒకటి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉన్న ట్రాన్సిట్ హోమ్గా ఏదైతే యూజ్ చేసుకున్నారో ఆ ఇల్లు, తర్వాత మన దగ్గర గోపాలపట్నంలో అక్కడ ఉన్న ఇల్లు కూడా, రెండు ఇల్లు కూడా స్వాధీనం చేయడం కూడా జరిగింది. సో ఈ విధంగా ఎన్డీపీఎస్ మీద గట్టి నిఘా పెట్టుకొని గట్టిగా మేము దాని మీద పడుతున్నాము. సో ఏదైతే ఇప్పుడు ప్రచారం ఏదైతే జరుగుతుందో ఇక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్ వెళ్ళి అక్కడ అడ్డంగా వచ్చారు, అది అవాస్తవం. అంటే దాన్ని డిఫరెంట్గా ఇంటర్ప్రెట్ చేసుకున్నారు వాళ్ళు, రాసింది వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ కోసం రాసుకున్నారు, టెక్నికల్ సీజర్ దానికోసం వాళ్ళు రాసుకున్నారు. కానీ మీరు ఈ విషయం సిబిఐ ఆఫీషియల్స్ని కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు, ఇది మా దగ్గర నుంచి. సో దట్ ఇంటర్ప్రిటేషన్ దాట్ ఇట్ ఈస్ డెలివరేట్ ఎఫర్ట్ బై ది గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ దిస్ థింగ్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, వాళ్ళు దాన్ని టెక్నికల్గా వాడుకున్నారు యాక్చువల్లీ టు కవర్ అప్ ద డిలే పార్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో దట్ ఈస్ ది ఇప్పుడు ఒకటే అండి. ఇప్పుడు వీఆర్ ఆల్ ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ వీ హ్యావ్ నో పొలిటికల్ వాట్ యు కాల్ ప్రెషర్ ఆర్ ఎనీ లీనింగ్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో వాళ్ళు మమ్మల్ని పిలిపించారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ దగ్గర అప్పుడు డాగ్ స్క్వాడ్ లేదు. ఆ డాగ్ స్క్వాడ్ కోసం అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పోర్ట్లో, హీ కాల్డ్ అస్ అండ్ హీ రిక్వెస్టెడ్ టు సెండ్ ద డాగ్ స్క్వాడ్ ఫార్ ఫైండింగ్ అవుట్, స్నిఫింగ్ చేసుకొని అది తెలుసుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో పిలిపించారు ఇక్కడ. సో దానికే వెళ్ళాం. మన దగ్గర నుంచి వాళ్ళే కస్టమ్స్ ఎస్పీ, నేనే చెప్తున్నాను కదా, నా దగ్గర ఫోన్ కాల్ రికార్డ్ ఉంది కదా. సో దే హ్యావ్ ఓన్లీ కాల్డ్, వాళ్ళే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు, లేకపోతే మాకు తెలిసేదే కాదు యాక్చువల్లీ. అక్కడ మా పరిధి కూడా కాదు, ఎందుకంటే దట్ ఈస్ అ ప్రైవేట్ పోర్ట్, జేఎన్ బక్షి ఉండ ప్రైవేట్ పోర్ట్ కాబట్టి అక్కడ వెళ్ళేది కాదు, మా జూరిస్డిక్షన్ కూడా కాదు అక్కడ, అంటిల్ అన్లెస్ దే కాల్. సో అక్కడ కస్టమ్స్ సూపరింటెండెంట్ ఆఫీస్ ఉంది లెఫ్ట్ సైడ్లో, యాజ్ యూ ఎంటర్ ఇన్ సైడ్. సో కస్టమ్స్ సూపరింటెండెంట్ కాల్డ్ అస్ ఫర్ ద రిక్వెస్టెడ్ ఫర్ ద డాగ్ స్క్వాడ్ అండి. ఆ డాగ్ స్క్వాడ్ ఇక్కడ నుంచి డిఎస్పీ ఏఆర్లో ఉంటారు కదా, ఆర్మ్ రిజర్వ్లో, వాళ్ళు తీసుకొని వెళ్ళారు అక్కడ. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని ఉపయోగించి దే ట్రై టు స్నిఫ్ అవుట్ వెదర్ అక్కడ డ్రగ్స్ ఉందా లేదా అని చెప్పేసి కంటైనర్ దగ్గరికి, అంతవరకే. కానీ దాని తర్వాత ఏమీ లేదు. సీబీఐ డిఎస్పీ గారు అన్నారు మాకు అవసరం లేదు ఇది దీని మీద వల్ల, ఎందుకంటే కన్ఫర్మేటరీ టెస్ట్ కావాలా అని చెప్పేసి, ఇది మాకు ప్రయోజనం లేదని చెప్పేసి వాళ్ళ సిఎఫ్ఎస్ఎల్ ఉంది, వాళ్ళది సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ లెబారటరీ, అక్కడ పంపించుకొని చేసుకుంటామని చెప్పిన తర్వాత మేము వెనక వచ్చేసాం. అది సిబిఐ ఆఫీషియల్స్లో కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాము, మీరు కూడా మాట్లాడి కనుక్కోవచ్చు, వాళ్ళు చెప్తారు మీకు సమాధానం వాట్ ఈస్ ఇట్ అని చెప్పేసి. మేము కూడా మాట్లాడుకున్నాము, వాళ్ళ ఏమంటారు అక్కడ వీడియోగ్రఫీ ఏదైతే చేస్తున్నప్పుడు అదే టైంకు మన డాగ్ స్క్వాడ్ ఏదైతే ఉందో, డాగ్ స్క్వాడ్ తర్వాత లోకల్ అక్కడ ఉన్న ఏమంటారు దట్ జేఎన్ బక్షి వాళ్ళ పోర్ట్ ఆఫీషియల్స్ అందరు కూడా అదే టైంకు అక్కడ వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ వీడియో ఏదో ఇంటరప్ట్ అయిందట, దానికోసం వాళ్ళు రాసుకున్నారు, బికాస్ దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ వీడియోగ్రఫీ. దాంట్లో ఏదైనా ఏమంటారు అది బ్రేక్ ఏదైనా వచ్చిందంటే దాన్ని ఎక్స్ప్లెనేషన్ కోసం అట్లా రాసుకున్నారు. కానీ దట్ ఈస్ అ టెక్నికల్ దిస్ థింగ్ ఫర్ ద సీజర్ ప్రొసీజర్ కండి. ఏదైతే వీడియో తీస్తున్నప్పుడు మధ్యలో బ్రేక్ ఏదైతే వచ్చిందో దానికి ఈ విధంగా రాసుకున్నారు, కానీ వేరే ఏమి లేదు.
ఇదే ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు కూడా మాకు చెప్పారు. మీరు కూడా వాళ్ళకు ఫోన్లో చేసేసి అడగండి, వాళ్ళు ఇదే వాళ్ళు మీకు చెప్తారు సమాధానం. ఓకే, అది కాకుండా ఇక్కడ పొలిటికల్గా కానీ ఏమి లేదు. వీఆర్ ఆల్ ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సో వీఆర్ ఆన్సరబుల్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ అంతవరకే కానీ ఇక్కడ పొలిటికల్గా కానీ ఇక్కడ తర్వాత ఫ్యాక్ట్స్ వెరిఫై చేయకుండా ఎవరు ఇట్లాంటి అది ఇదని ఏమి మాట్లాడకూడదండి. ఎందుకంటే ఇట్ ఈస్ వీఆర్ ఆల్ అండర్ ఎలక్షన్ కోడ్ అండి. వీఆర్ ఆన్సరబుల్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో వన్స్ అగైన్ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ప్రెస్, మీడియా, పొలిటికల్, ఎవ్రీబడి నాట్ టు లీక్ ఎనీథింగ్ టు ద మీడియా విదౌట్ వెరిఫైయింగ్ ది ఫ్యాక్ట్స్ అండి. విశాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించి పొలిటికల్ గా మాకు ఎటువంటి ఒత్తిడి లేదని, మేము కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పనిచేస్తున్నామని, విధి నిర్వహణలో మమ్మల్ని ఎవరు ఒత్తిడి చేయలేదని చెప్పేసి, ఆ పోర్టు మా పరిధిలోకి రాదు అని చెప్పేసి ఇంటర్పోల్ సాయంతో సిబిఐ బృందం విశాఖ వచ్చింది. వారి సహకారంతోనే మేము ఈ విశాఖ డ్రగ్స్ కేసును ఛేదించామని చెప్పేసి చెప్తున్నారు విశాఖ సిపి. కావాలని ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయడానికి వదంతులు సృష్టిస్తున్నారు, అలా సృష్టించడానికి వీల్లేదని చెప్పేసి ఆయన కరాఖండిగా ఖండించడాన్ని ఇప్పటి వరకు మనం లైవ్లో చూసాం.